ముందర చూడండి రెండు బండ్లు ఒకటే సార్ యాక్సిడెంట్ అయినాయి. హాయ్ హలో నమస్తే అందరూ కూడా గుడ్ మార్నింగ్. అండ్ మేము ఉన్నది ఇప్పుడు హనుమాన్ టెంపుల్ లో. నైట్ ఇక్కడి నుంచి వెళ్తుంటే మన సాధువులు కొంతమంది జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటున్నారంట పాదయాత్రలో. సో టీఎన్ వెహికల్ చూసి ఆగిపోయినాం మేము. అంటే కొంచెం ధైర్యం వచ్చింది, జస్ట్ ఇక్కడ ఉండొచ్చు, మన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి, మన తోటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా యొక్క వీడియోస్ ముందుగా మీకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. టెంట్ వేసుకున్నాం, టెంట్ కూడా చూపిస్తారా కానీ టెంపుల్ ఇది. సో హనుమాన్ టెంపుల్ నైట్ వేసుకున్నాం మన టెంట్. ఇది స్నానం అయితే చేయాలని ఉంది, ఎందుకంటే బోరింగ్లో నుంచి గరం గరం వాటర్ వస్తున్నాయి. బట్ ఏంటంటే వెదర్ చాలా అంటే చాలా తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. చలి మాత్రం తట్టుకోలేనంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ. సో బండి మీద కూడా అంగ స్నో ఎంత పడుతుందో చూపిస్తాను చూడు. ఆరో ఆరో చూస్తున్నారా, చూడండి ఇట్లా క్రాస్ చేసి ఇదంతా కూడా స్నోనే చూస్తున్నారా. 5:30 అవుతుంది, పర్లేదు ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఆప్ కాకా బాయ్ అన్న వాళ్ళే కొంతమంది ఉన్నారు, గురు స్వాములే బడి మహారాష్ట్ర. ఓకే మధ్యప్రదేశ్ ఓకే అన్న వాళ్ళు కూడా మహారాష్ట్ర నుంచి అంట. బట్ స్వాములు అయితే ఇద్దరు ఉన్నారు. దూజీ నీచ్ గురూజీ అవి ఏక్ సింగల్ ఒకరేనంట, ఇద్దరు కూడా కాదు. నెక్స్ట్ ఏంటంటే టెంట్ని బ్యాగ్లో పెట్టుకోవడం ఒక టాస్క్ ఇప్పుడు, ఎందుకంటే మొత్తం స్నో పడింది, పచ్చిగా ఉంది, అదంతా ఏం చేయాలి, దాన్ని ఎట్లా ఆరబెట్టాలి అనేది ఆలోచిస్తున్నా. నేను సలు ఎక్కువ ఉందని చెప్పేసి లోపల ఇంకో ప్యాంట్ వేసుకుందా. చూడండి స్నో అంతే అంత సలగా ఉంది ఇడ. ఆల్ సెట్. ఇంకా ఇటు నుంచి వెళ్ళిపోవడమే, కొంతమంది లోకల్స్ కూడా వచ్చినారు, వాకింగ్కి వచ్చి పూజ కూడా చేసేస్తున్నారు ఒకటేసారి. 570 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి వీలైనంత వరకు కొద్దిగా చీకటి కాకముందు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు నైట్ టైంలో రైడ్ చేయకండి వద్దు అని చెప్పేసి. అందరూ కూడా ఇంత మంచిగా వస్తుంది అసలు. దానికి కెమెరా ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. మార్నింగ్ నుంచి అసలు 3% దాటట్లేదు, అసలు కిందికి వస్తలేదు, పైకి వస్తలేదు, కిందికి వస్తలేదు. ఫోన్ నార్మల్గా రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంటే ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో పర్లేదు. ముందర చూడండి రెండు బండ్లు ఒకటేసారి యాక్సిడెంట్ అయినాయి, అరే మొత్తం చాలా డ్యామేజ్ అయినాయి. అంటే ఎక్కడి నుంచి పోయి అక్కడ వద్దినట్లు దేవుడా. అందుకనే నైట్ టైంలో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చూడండి ఎట్లా ఇరికిపోయింది మొత్తము, అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయి మధ్యలో టైర్లు తిరుగుతున్నట్లే. అయ్యో 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 ఎందుకు పోయినవరా బాబు, ఇప్పుడు పేద పరిస్థితి దానికి. అండ్ మన మధ్యప్రదేశ్లో చూడండి ఆవులు ఎట్లుంటాయి, రోడ్ల మీదనే రప్నూరుకు వచ్చేసాయి, తర్వాత మరో ప్రాబ్లం అవుతుంది. ఓయమ్మ నేను పెట్రోల్ అయిపోయిందబ్బా, నాకు డౌట్ కొడుతుంది అదే పర్బర్ బరా ఇట్లా ఇట్లా జలకలి వస్తుంది బండి. చూద్దాం ఎంతవరకు వెళ్తే అంతవరకు లో ఫ్యూల్లో మొత్తం మా బండ్ల నుంచి తీసే అంతవరకు పోదాం, లేకపోతే గాలి ఎదురుగా వస్తున్నందుక ఎక్కువ వేస్ట్ పెట్రోల్ అయిపోయి ఉంటే ఇప్పటివరకు ఆగిపోతుంది. బట్ చూద్దాం పోతానే ఉందాం ఇప్పటివరకు అయితే అడిగి, ఎందుకంటే ఒక పంప్ కూడా కనిపించలేదు. ఒక పంప్ కనిపించాం, ఒక పంప్ కూడా క్లోజ్ ఉంది అది, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. మిలిగాయరే 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 పంపు మిలిగా పంపు మిలిగా పంపు మిలిగా థ్యాంక్ గాడ్ బతికిచ్చేసింది. దేవుడా
బండి ఆగిపోవాలి ఇప్పటివరకు, ఒకవేళ పెట్రోల్ అయిపోతే ఎందుకు జిలకి తింటుంది? ఒకసారి చెక్ చేసుకోవాలి, ఫ్యూయల్ ప్రాబ్లమా? చూస్తున్నారా జిలాగ్ తింటుంది బండి, బట్ ఏం రా బాబు, మేము ఎట్లా పోవాలరా? ఓకే రైట్, ముందటనే ఉంది భారత్ పెట్రోలియం, ఒక ట్యాంక్ ఫుల్ పోతాము, మళ్ళీ వచ్చా కూడా ఒక ట్యాంక్ ఫుల్, ఇంకా రెండు ట్యాంక్ ఫుల్ వెళ్ళిపోతాం ఇంటికి. ట్యాంక్ ఫుల్ కరా బాయ్, ట్యాంక్ ఫుల్. ఫైనల్గా ఇంకా పోపించుకున్నాము, ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా కంటిన్యూషన్ కొట్టేయడమే ఉల్లాసంగా ఉత్సాహంగా. జస్ట్ నో కార్ కింద పడింది, ఇక్కడ నుంచి అవతలవి పడింది చూడండి. ఓయమ్మని ఎప్పుడో లేపినారు. అభివా అభివా బాయ్ అభివా నే అభిగిరాయ్యా రాత్మే किसको तो कुछ कुछ भी नहीं हुआ ना आप लोग थे गाड़ी पे? अरे 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 अभी अयोध्या जा रही, अयोध्या नहीं नहीं आप चार आप पाँच जने थे गाड़ी पे? अरे यार रात में हुआ था, अरे बहुत लगा ना जी आपको भी. अच्छा किसको भी नहीं हुआ ना? ज्यादा नहीं लगता था. अच्छा हुआ भाई किसको भी नहीं हुआ, सब ऊपर माता रानी का आशीर्वाद. हाँ ना भगवान. సో చూస్తున్నారు కదా ఇక్కడ 5 మంది కూడా గేమ్ కాలేదు, జస్ట్ అన్నకి అన్నకి డ్యామేజ్ అయింది జస్ట్ ఓన్లీ. మేము ఇంకా రాయికి తగిలి కింద పడిపోయినారు, వర్క్ ఏం కాలేదు పాపం. అప్ కాగా మందిర్కి మందిర్కు జాగ్రత్తే ఇకే. థ్యాంక్ యూ దేకే బాయ్ బాయ్ రామ్ రామ్ చలో. సో చూస్తున్నారు కదా సడన్లీ అక్కడ నుంచి చెట్టు మించి ఇట్లా వచ్చి ఆడ రాయికి తగిలి కింద పడింది అంట అది. చూసినారు కదా అసలు ఎంత డేంజర్గా, అంటే నైట్ టైం అసలు ఈ రోడ్ ఎక్కినప్పటి నుంచి ఇట్లుందంటే రోడ్ ఎక్కినప్పటి నుంచి కూడా అసలు రోడే తాగతలేదు. ఎందుకో ఏమో సిసి రోడ్ అయినదికేమో. ఇప్పుడు ఇక్కడ హోటల్ కాడ అయినాము, పరాటా పరాటాతోని పెరిగిస్తున్నారు ఈ మధ్యప్రదేశ్లో, ఇంతే పెరిగేది తింటారు. అక్కడ ఎందుకు బ్లాక్ చేస్తలేదు అంటే అక్కడ సాంగ్స్ పెట్టిండు, మళ్ళీ ఇప్పటికే కాపీ రైట్స్ రెండు పడ్డాయి వీడియోలకి. సో దయ క్యాన్సిల్ చేసి పప్పిస్తాడు, పప్పులో తినేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకోటి ఏంటంటే ఈడ నుంచి 336 కిలోమీటర్ చూపిస్తుంది, డెస్టినేషన్ టైం వచ్చేసి 6:30కి చూపిస్తుంది. బట్ చూడాలి ఏ టైం వరకు వెళ్తామని చెప్పేసి. కాకపోతే ఏంటంటే కొంచెం బ్రేక్లు తీసుకుంటున్నాం 150 to 100 కిలోమీటర్స్కి. ఇంకోటి ఏంటంటే హెవీ లోడ్ ఉన్నది నాకు బండి మీద చూడండి అసలు ఎట్లుంది, అందుకని మైలేజ్ కూడా కొద్దిగా తక్కువ వస్తుంది, 400 వస్తుంది ట్యాంక్ ఫుల్కి. అసలు ఎప్పటిలోకి వెళ్ళిపోతాము, వారణాసి వద్దు, వారణాసి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రూట్ రావాలి వస్తుంది కాబట్టి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని చెప్పేసి ఒకటేసారి అయోధ్య పోయి అయోధ్య నుంచి వారణాసి వచ్చేసి వారణాసి నుంచి మళ్ళీ బ్యాక్ టు ఇక్కడ. వచ్చింది మన దిబ్బ రోటీ.
अरे आलू पराठा ना, पनीर पराठा, ओके पनीर पराठा सुपर जिन्ना कहे सुपर आ मसाला पनीर मसाला दींट टाइम वीडा पौधक रही ఈ ఎండ గుడంగా బట్టలు అంటే లైక్ నేను వేసుకున్న డబల్ దా ఇప్పుడు జాకెట్ లోపల నా వింటర్ జాకెట్ కూడా ఇప్పడానికి అదైతలే ఎందుకంటే అంత చలి పెడుతుంది ఇప్పుడు చూడండి కోట్లు వేసుకొని ఉన్నారు ఇప్పుడు గుడంగా అసలు ఎంత చలి ఉందంటే పట్టుకోలేకపోతున్నా చలి మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా ఉంది అసలు చలికాలం అంటే ఇంకా ఎక్కువ ఉంటదంట बट नाग रोज तक उना इंदा मन टिफिन दर इंदा पराठा तिनाम कदा पनीर पराठा अड़ चूस अड़ते 4 days नीचे तक चूँ मफ्लर्स कटको सो अम्मा यूपी ओ चाला डेंजर उ घाट एंकंटे नेनु स्पीड पोतुंटे नाकु लोड अंत वेनकल उंदि कदा एक्कुव ओ दीवुडा ई टर्निंग ल मीद चाला इब्बंदि एंकंटे सडन्ली अट्ला मलिपोयप्पुडु सिंगल उंटे एं कादु गानी लोड एक्कुंदि कदा लोड एक्कुन्नंदुकु एमैतुंदंटे इट्ला ओंपिते वन साइड गुंजुकोनि वेल्लिपोतुंदि लेकपोते मनल्नि लागेसि पक्कको रीड चेस्तुंदि अक्कड फोटो दिगदामनुकुन्ना కానీ వెళ్ళి అలా ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోతుంది జస్ట్ ఓన్లీ 200 కిలోమీటర్స్ కి 7.5 hours ఇస్తుంది రోడ్ బాగలేనట్లే అనిపిస్తుంది నాకు తెలుసు ఎందుకంటే మొత్తం ఇది రోడ్ నంబర్ 30 NH హైవే 30 ఇది ఇంకా మొత్తం ప్యాచ్ల వరకే కూడా రోడ్ వేసినోడు ప్యాచ్ల అంటే ఎట్లా అంటే ఫస్ట్ నుంచి వేసినప్పుడు కరెక్ట్ తొక్కించకుండా అట్లనే వేసేసి గుంతలు ఆడేడ పడతాయి చూడండి అట్లా ఉన్నాయి గుంతలు గాడిద अयो गाड़ीदे वैसा आड़ गाड़ी बाबाद 43 किलोमीटर्स आड़ मर्चिपयेमोरा पेरेमो फैदाबाद मैं रामुड़ पुटन भूमेमो श्री राम जन्मस्थल का फैदाबादे पेरुटी मैपल चूस्ते अयोध्या सर्चे मतमे जूमिंग कोई बट अयोध्या कोई फैदाबाद अभी चूस्त अदेमो इपड़कना गूगल मैप्स चेंज बहुत श्रीकृष्णा मुनि जन्मस्थल मैपला कौंट अंड आलोचन एलाो कमेंटी मरी बहुत लेदने सो मोता यूपी एंटर आइन तरह फस्ट टोल गेट बट ने टोल गेट वीडियो दीयन वीडियो तीयलेन अंड लेंथी वीडियो अनेव बट एटे नार्मल का ओनली इकोचे वन टोल गेट फस्ट टोल गेट सैकंड टोल गेट अच्छे कना सैलैंट उ बैगल तेलते सो तीयक बेस्ट मोता मैं दर दूसरा यूट्यूबर इकड़ा लफ्ट एवं गाजु ग्लास टेस्ट असल गुलाब जामुन रामचंद्र भगवा की क्या क्या ये क्या ये सो चुदे टेस्ट चुदा फेमस है ये कौन सा विलेज है ये कौन सा विलेज इरादतगंज दिन तरह रोड पैन इन षापल अभी षाप्ल इनके अयोध्या वो टेस्ट सारी
స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది బట్ తిన్నాక చెప్తాట్లా ఉందనేది ఏముందిలే పే చేస్తున్నా మొత్తం బాగా మెత్తగా ఉంది లోపల మాత్రం ఎట్లా ఉందనేది దేవుడి పైన భారం వేసింది वेलकम टू प्रयागराज गंटल बट सिटी चूसे रोड मतम ट्राफिक एमुटदेमोन टेंशन पड़ता एन कटे कंटिव मं ट्राफि लेकिन वी सड़न ट्राफि इतना पिछले असल वीडियो चूड़ एक्ो चूस हो किलोमीटर्स 130 वाराणसी मुंदा कपच्चे यमुना रिवर् मैं इप्ड यमुना रिवर् पैन हेतना यूपी अरे इंतना ट्राफि चूपे दींट रेड कलर चूपे मनमे संगम घाट के अट प्रयागराज मे प्रयागराज इधना बट प्रयागराज मेन सिटी बट मन इन संगम घाट काड़केबी इतना इवन घाटल इकड़ कदा चाल पेदी एनको बाग ट्राफि इदंत ट्राफि जाम नागापूरी ऐक्चुअली नागापूर प्रेजेंट चली मत चला असल इकड़ना एट्लोम अर्थम बाबू चची बैठ अट्ला वाड़ी चचिपत ने चूंता चूँ एन वाटी रे मूड पैंट दिन जीन्स अंड इंको विषय इपड़े मन को अन्न कल आई सॉफ्टवेयर इंजीनियर एक्चुअली सॉफ्टवेयर इंजीनियर का मे रोड वस्टे लाइक अंबड़ी आप कितना किलोमीटर है अभी 6 to 8 किलोमीटर्स अच्छे पीलिए उन्ना बट पासिंग पासिंग से अंटे साइड नीचे अड़ना अपड़ी ना स्टाप अट्ठे वस्तना बट इक सैड अना కొద్ది ముందలకు వచ్చిన తర్వాత నార్మల్ గా సైడ్ ఇచ్చిన సైడ్ ఇచ్చిన తర్వాత అన్న టీ తాగుదాం ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి అన్న ఆగిండు అన్న అక్కన అరుణ్ తివారి అంట అన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పూణేలో బట్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి ఎందుకంటే ఇట్లా పోతా ఉంటే మరి ఆపి చాయ్ తాగని చెప్పేసి బ్రెడ్ కూడా ఇచ్చినాడు బ్రెడ్ అండ్ ఇస్మే బటర్ బెటర్ అయితేనా ఓకే ఇక్కడ స్పెషల్ ఏందంటే ఫుడ్ లో బ్రెడ్ లో बटर भी अंत बटर इलास्तु बटर अंड ब्रेड चाल फेमस मेके बहुत अच्छा लगा भाई आप जाने वाले को रुके चाय पिलाने के लिए बुलाया बहुत बहुत शुक्रिया ठंड है भाई यहाँ पर बहुत ठंड है अभी कम है अभी कम है मतलब ऐसा हाफ हुआ है अभी आप ये दिसंबर एंडिंग होने दीजिए अच्छा। जनवरी स्टार्टिंग में और क्या रहेगा इतना धूम रहेगा कि यहाँ से बाइक नहीं दिखेगा अन्ना की पूरा सेंड ऑफ बाय 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 थैंक यू सो मच सो फाइनल का कोत्तो होटल चीप एंड बेस्ट प्राइस ला रूम चूसान इपू होटल आरबीएस पारकिंग चला अंत चला बहुत सूपर नाकते नचिंद रूम चूं चीप एंड बेस्ट प्राइस इप्ड कंस्ट्रक्षन ननकाल चूस कदा सो अदे विधा को कंस्ट्रक्षन अंदा लेनी मनक चीप एंड बेस्ट पड़े प्राइस बट होटल लिंक डिस्क्रिप्शन इस्ता चूँ इनके अयोध्या वेवरना होटल उड़ोचन प्रिपेर से చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది అదే విధంగా మనకు హోటల్ కూడా హనుమాన్ గడి ఇక్కనే దగ్గర ఎగ్జాక్ట్లీ వాకబుల్ డిస్టెన్స్ మనకి ఈ నుంచి ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంటది సూపర్ అండ్ సూపర్ ఉంది అండ్ ఆర్బిఎస్ ఇన్ కేస్
ఎవరికైనా అవసరం పడితే మాత్రం నెంబర్ నోట్ చేసుకోండి ఇది సో ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత రూమ్ కూడా చూపిస్తాను ఫస్ట్ లగేజ్ అంతా తీసుకొని రూమ్ లోకి వెళ్దాం దా 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 బైక్ తీసుకో नीट सूपर फर्स्ट ऑफ ऑल संतोषम संतोषकरम वारे वाइफ इपड़े परस्थित वीडियो एडिटिंग मॉर्निंग की रेंडिंग ला सारी शेड्यूल पेटे ना वन अवर एडिट वन अवर एडिटी पटेदा सो वीडियो कच्चे लाइक शेयर सब्सक्राइब मर्चिपक बाय।